హలో అండి, వెల్కమ్ టు యూరప్ కథలు. నేనైతే ఇప్పుడు ప్యారిస్లో బఫలో గ్రిల్ అనే రెస్టారెంట్లో ఉన్నాను. ఈ రెస్టారెంట్ చాలా ప్లేసెస్లో కనిపిస్తుంది ప్యారిస్ సరౌండింగ్స్లో. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఏం ఐటమ్స్ దొరుకుతున్నాయని సరదాగా ఈరోజు మనం చూద్దాం. సో యూజువల్గా అన్ని రెస్టారెంట్స్లో ఉన్నట్టే కానీ ఇక్కడ కూడా చికెన్, బీఫ్, స్టార్టర్స్, ఆనియన్ రింగ్స్, సలాడ్స్, డెజర్ట్స్ చాలానే ఉంటాయి. సో మనం యూజువల్గా చికెన్ ఎక్కువ తింటాం కాబట్టి ఇక్కడ మేము ఎక్కువగా తినే ఐటమ్ వచ్చేసి గ్రిల్డ్ చికెన్ వింగ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇక్కడ నాకు పర్సనల్గా చాలా చాలా ఫేవరెట్ ఏంటంటే సలాడ్. ఇదిగోండి ఇప్పుడే వచ్చింది చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టం ఇది. చూసారా ఈ సలాడ్లో, ఈ సలాడ్ లీఫ్, బీన్స్, కార్న్, క్యారెట్ విత్ సమ్ లిటిల్ సోస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడికి వస్తే 2 కప్స్ తినేస్తాను ఇది. అలాగే ఈ సలాడ్తో పాటు ఈ బన్ కూడా ఒక కాంప్లిమెంటరీగా ఇస్తారనమాట ఇక్కడికి వచ్చిన వెంటనే. తర్వాత మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ తీసుకొస్తారు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సలాడ్ అయితే. ఎక్సలెంట్. సో చూసారు కదా ఈ రెస్టారెంట్ ఆంబియన్స్ కూడా చాలా బాగుంటుంది రెడ్ కలర్ థీమ్లో. ఇది ఒక అమెరికన్ థీమ్డ్ రెస్టారెంట్ అలాగని చెప్పి అమెరికాలో ఉండదు, ఫ్రాన్స్, స్విస్ అండ్ స్పెయిన్లో మాత్రమే ఈ రెస్టారెంట్ అనేది ఉంటుంది అన్నమాట. సో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది ఇది ఫిష్ అండ్ చిప్స్. ఇదేమో వచ్చేసి ఫిష్ అండ్ ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఇది ఉడకబెట్టిన పొటాటో. సింపుల్, జస్ట్ సింపుల్గా ఉడకబెట్టిన పొటాటో విత్ ఇదేమో సాస్, లీఫీ వెజిటేబుల్స్తో తయారు చేసే సాస్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అది వచ్చేసి గ్రిల్డ్ చికెన్ పీసెస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా. సో తినేద్దాం ఈరోజు లంచ్. ఇది నా ఫిష్ పీస్. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా వేడిగా కూడా ఉంది. అసలు ఇప్పుడు ఈ బాయిల్డ్ పొటాటో టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాను. అసలు ఇందులో కనీసం సాల్ట్ అయినా ఉండలేదు. అసలు ఏం లేదండి సాల్ట్ కానీ స్పైసెస్ కానీ లేదు. జస్ట్ అలా బాయిల్ చేసి తీసుకొచ్చారు కానీ చాలా టేస్టీగా ఉంది. ఐ లైక్ ఇట్. అండ్ బఫలో గ్రిల్కి వచ్చిన తర్వాత ఈ చికెన్ వింగ్స్ అయితే టేస్ట్ చేయకుండా మోస్ట్లీ ఎవరు వెళ్ళరు చికెన్ లవర్స్. మేము ఎప్పుడు వచ్చినా ష్యూర్గా చెప్తాం ఇది ఈ చికెన్ పీస్ విత్ ఈ బార్బిక్యూ సాస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తింటున్నాను ఎలా ఉందో చూద్దాం ఈరోజు. సో గుడ్, చాలా బాగుందండి. యాక్చువల్లీ ఇండియన్ చికెన్ లాగా ఉండదు కానీ ఎగ్జాక్ట్లీ కొంచెం డిఫరెన్స్ వస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు డెజర్ట్ ఆర్డర్ చేయడానికి అయితే రెడీ అవుతున్నామండి. ఇక్కడ ప్రతి టేబుల్ పైన ఇలా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు ఈ రెస్టారెంట్లో. ఇక్కడ మోస్ట్లీ చాలా రెస్టారెంట్స్లో ఇస్తున్నారు అలాగే ఈ మధ్యన. సో డైరెక్ట్గా ఈ కోడ్తో మనం ఆర్డర్ చేసేయచ్చు. సో ఇదిగోండి ఇక్కడ టుడే స్పెషల్ డెజర్ట్ కనిపిస్తుంది కదా, సో ఇది ఆర్డర్ చేసాం ఇప్పుడే. సో చూద్దాం వచ్చాక ఎలా ఉంటుందో. సో మన డెజర్ట్ అయితే వచ్చేసిందండి, చాలా చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఒక పాన్ కేక్, దానిపైన వెనీలా, షాంచీ, బ్రౌనీ అండ్ ఇది చూసారా ఇవి పైనాపిల్ విత్ క్యారమెల్ చాలా చాలా హెవీగా ఉంది. సో టేస్ట్ చేస్తాను ఇది ఎలా ఉందో. చాలా చాలా బాగుంది అండి. పైనాపిల్ కూడా తింటాను ఎలా ఉందో. ఓకే ఓకే, అంత సూపర్గా లేదు బట్ పైనాపిల్ బాగుంది. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ డిజర్ట్ అయిపోతుంది కదా, బిల్ పే చేయాలి కాబట్టి
బిల్ కూడా డైరెక్ట్ గా దీన్ని స్కాన్ చేసి పే చేయొచ్చు. అలా చేయాలో చూపిస్తాను. నేను క్యూఆర్ కోడ్ ని ఇప్పుడు స్కాన్ చేశాను. స్కాన్ చేసిన వెంటనే ఒక లింక్ వచ్చింది కదా, సో లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే చేసాక చూసారా మనం తీసుకున్న ఐటమ్స్ అన్ని చూపిస్తుంది. ఆనియన్ రింగ్స్, చికెన్, ఫిష్, డెజర్ట్. సో టోటల్గా మనకి నియర్లీ 36 యూరోస్ అయింది. సో అంటే మన కరెన్సీలో అది 3000 రూపాయలు అన్నమాట. సో రీజనబుల్లే, 2 పర్సన్స్కి 36 అనేది ఇక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అయ్యే యావరేజ్ బిల్ అన్నమాట. సో ఇట్స్ గుడ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్యూచర్లో ఇలాగే మనం ప్యారిస్లో ఎటువంటి ఫుడ్స్ ఉంటాయనేది కూడా వీడియోస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.